కుండ కొడుకులు ఏడవైండ్రు. పోయినా సరే తాగి తెరలు తెరలు చేసిన ఇంటి కాడ ఏడదొచ్చిండ్రు వీళ్ళు. ఈసారి అయితే రాగని కోసి కారమే పెడతా. ఇల్లారు లెవ్వంగా ఎటు పోయి సచ్చిండ్రు ఏమో అజ్జన జడగొడతా అంటే పోరండి. ఎటుపోయింది వీళ్ళు వచ్చి పొడరాలు సపడగా కూసురేంది. పోయినసారే థర్టీ ఫస్ట్ తర్వాత ఆమా అని చెప్తారా, ఈసారి నిమ్మలంగా చేసుకుందామా. ఎవరు చేసి రాగమాగము, నువ్వు బాగానే ఉన్నావు. మీరు మరి మంది ఎక్కువ అయినాక ఏమారా ఏమరా? అంతే అంతే చెయ్యి. మీరు మారరే, మీతో కోసం దావత్ ప్లాన్ చేసాం చూడు. మాదే బుద్ధి తక్కువ. అరే వీళ్ళతో దావత్ కాదు మన్ను కాదు, సపడగా మనం వేరే వాళ్ళని చూసుకుందాం పరా. అరే కూసోరా కూసో. అరే ఉత్తైన కోపానికి వస్తాం రా. మనం ఒకటి తెల్లారులేసే మొక్కలు చూసుకుంటాం, ఆగమాగం ఎందుకు చేస్తాం రా. నువ్వైతే దావత్ ప్లాన్ చేయి, నిమ్మలంగా తిందాం తాగాం. అంతేనే అంతే. సరే తి ఎంత తీసుకుందామే. మనిషికో నాలుగు పెగ్గులు వేసుకుందాం రా. యో సరే అట తీసుకుందామే, దావత్ మనం పొక్కిలు పొక్కిలు చేద్దాం, గట్టిన వేసుకుందామే. సరేరా ఆటన్ తీసుకొద్దాం, దావత్ గట్టిన వేసేద్దాం. మనిషికు 500 వేసుకుందాం ఏమంటారా, మనిషికు 500 వేసుకుందాం ఏమంటారా? అంతేనే అంతే. ఏమంతే పాసలు అంతే, నువ్వు తెలిసి మాట్లాడతావా తెలుగు మాట్లాడతావే? ఆటన్ చేద్దామంటావు, దావత్ గట్టి చేద్దామంటావు, 500 ఏడ సరిపోతే? నీ ఒక మనిషికి 4,000 అని వేయాలి. మీతో చేత కాకుండా ఎప్పుడు పోయి వేరే వాళ్ళు అంతా ఏడతాం. ఏయ్ వేరే వాళ్ళ గ్యాంగ్లకి ఎట్లా పోతావురా, 5,000 కాకపోతే 10,000 వేసుకుందాం, వెనకకు పోయేదే లేదు. అంతేనే అంతే. ఇప్పుడు సవాల్ కొట్టుడు కాదు, టైంకు పైసలు తీసుకురావాలి. మళ్ళీ ఆగం చేస్తారా? మీ దగ్గర పైసలు ఉన్నాయా? లేవురా కానీ తెస్తా. అది నా ఇంటికి వెళ్ళి సమానం అమ్మితేస్తానా, నా పెన్లాం పే మీద పుస్తక పోగులు అమ్మితేస్తానా? ఎటు గుడుక తెస్తా, అది నీకు అనవసరం. అంతేనే అంతే, అది పద్ధతేనా? సరేనే మీరేమన్నా మునిపోరి. నువ్వు నీ పిల్లం పే మీద పుస్తక పోగులు అమ్ముతావో, నీ పిల్లనే అమ్ముతావో, పైసలు అయితే టైంకు తీసుకురారి, దావత్ నువ్వు అగం చేయకూరి. అరే తాగుదాం తిందాం కక్కుదాం బొరుదాం, అవసరం అయితే తాగి దిగేదాకా తనుకుందాం. మనలేవాడు రాపేది ఏమంటావురా? అంతేనే అంతే. సరేనే ఎవరేళ్ళు ఏమేమి దాతురు ఎప్పుడు లిస్ట్ రాసుకుంటా, మళ్ళీ టైంకు నాకు ఇది కావాలి అది కావాలంటే కుదరది. అరే నాకు ఓసీ పుల్ బాటిల్, ఐబీ ఆపు, 2 బీలు 2 కలిసి ఇస్తారా? మధ్యలోకి కలిసి ఇస్తారు ఎందుకే? అరే ఎంత తాగినా కలిసి లేకపోతే తాగినట్టు ఉండదురా, అందుకే 2 కలిసి పట్టుకరా. నాకైతే బీర్లలో ఏ బ్రాండ్లు ఉన్నాయో అన్నింటిలో ఇక్కడ ఒక్కొక్క బీర్ కావాలి నాకు. నీ బీర్ల కంటికిన నీ కంటికిన కండలు కదరా బాడుకావు, నీకేం తాగుడురా గింతలేమో. నీకు సిగ్గులు శరాలు మానాలు ఏమన్నా ఉన్నాయారా బాడుకవులారా? ఇడచ్చి మీటింగ్ పెడతారు రారా దావత్ కోసం? అవురా మొగన్న కొడుక, తాగి తాగి నువ్వు చెడిపోయిందే కాక పోరాని కూడా తాగుబోతున్నా చేస్తున్నావా? రేపు పిల్లలవాడిని ఇస్తాడా? ఏంది నా పేరు మీద పుస్తక పొగలు ఎత్తుకపోతావు, దాకపోరా? అది కడుపాకయ్యా, ఫుల్ బాటిల్ కావాలి, కలిసిసలు కావాలి, సిగ్గు శరం లేదు. ఏ బాడుకవురా ఇలా మీటింగ్ పెట్టి తావుడు గురించి మాట్లాడదామన్నది? నేనే మీటింగ్ పెట్టినా. ఏంది ఆ పనులు చూస్తున్నా ఎక్కువ చేస్తున్నావు, బరాబర్ తాగుతాం థర్డ్ ఫస్ట్కి. ఏంది ఇప్పుడు నువ్వేనారా బోషుడుగా లౌడేగా, దౌడ మిగిలి సత్తిన అంటే దౌడ పలాన రాలి ఏమనుకుంటున్నావో గానీ. నువ్వు మంచిగా మాట్లాడి చెప్తున్నా, అడవులో బూతులు తిట్టకు. ఏ ఇంద్ర మీతో మాట్లాడేది మంచి సక్కని పళ్ళు చేతుర్రని గింత లేరు, ఇదేం తావుర్రా? ఈ బద్మాషం కంటే సిగ్గులేదు మీకు లేదారా? బరాబర్ తాగుతాం, ఏడాదికో దినం తాగుదా, థర్డ్ ఫస్ట్ తాగుతా చేసుకోద్దా, వచ్చి మాట్లాడుతుంది. మూతి మీదకి మీసాలే చక్కగా రాలేవు, మీకేం తాగుడురా, మీకెంత అంటే ఫస్ట్ తాగుతులరా? ఇట్లా ఏతే రేపు పిల్లలు కూడా ఇయ్యారు. ఇచ్చినోడే బరాబర్ తాగుతాం, తాగుడు తాగుడే. మీ తాగుడు కగ్గి పెట్టా, మీ తాగుట్లా మన్ను పోయా, తాగుండ్రా. ఒరే ఎద్దగాడిది, నీకు ఎన్నిసార్లు చెప్తారా తాగద్దని? ఏందో తీరుతుంటే సప్పుడు చేస్తలేవు, దావతి చేద్దామా వద్దా? మీతో అయితే కదా అది చెప్పు ముందు. అరే ఏంద్రా ఎక్కువ చేస్తున్నావు, ఓ దిక్కునే తాగద్దని చెప్తా అంటే నువ్వు తాగుదామంటావు ఏంద్రా? ఎక్కువ తక్కువ చేస్తావు అనుకో, 4 తీరుతా పడుకోవు. ఏంది నా 4 తీరుతావా? నా 4 తీరుతావా?
అరే బాడ్కావు, ఇంకోసారి దావత్ గురించి మా వాళ్ళని పిలిచి మీటింగ్ పెట్టినావు అనుకో, అనుడు కాదు నిజంగానే చీరతా ఏమనుకుంటానవో. అక్క నువ్వు మంచిగా మాట్లాడు, గాల్లో అయితే నన్ను ఎందుకని అంటున్నావు చీరత గీతని? వాళ్ళు చెడిపోయిన బాడ్కావులరా, తాగుడంటే ఉరుక్కుతారు. నేను నీకు చెప్తాన్నా వాళ్ళతో కలిసి తాగద్దని. నేను కూడా ఎడిపోయిన బాడ్కావునే, నేను కూడా తాగుడనగా నువ్వు మా ఉరుకుతా, నేను కూడా వాళ్ళతో కలిసి తాగుతా. మీ తాగుబోతు బాడకల్లోకి ఎంత చెప్పినా అర్థం కాదురా మీ దినాలు. అను ఏందక్క ఉంచుతున్నావు, దినాలు గిన్నెలు మాడుతున్నావు? నువ్వు మంచి మాట్లాడక, నేను మాట్లాడి నేను కోయ బాగుండదు చెప్తున్నా. అరే వాళ్ళు విలువద్రా తాగద్రా అంటే వాళ్ళే విలుతాడేంద్రా, కావాలంటే వేరే వాళ్ళతో కూడు. వేరే వాళ్ళతో ఎట్లా పోతా, వాళ్ళ సోపతి వాళ్ళతో తాగుతా నేను. ఏంది నువ్వు ఏం సోపతిరా, వాళ్ళ ఇంటికి వచ్చి తాగుతా ఎట్లా, నీకేమో నరకన్నారా? నా కోసం పోసుకుంటారు తాగుతా, బొల్ల కక్కుంటారా బాడకావు, మళ్ళీ వాళ్ళతో తాగుతా అంటావు. ఏందాక మీ మీకు వచ్చి తిరుగుతున్నావు, నేను బాబర్ వాళ్ళతో తాగుతా. ఏంది ఇప్పుడు చెప్తుంటా వారా, నువ్వు వాళ్ళకి బొంద పెడతా నీకు ఎన్నిసార్లు ఎన్నిసార్లు చెప్తారా, మీటింగ్ పెట్టుకుంటా వాళ్ళు చెడగొడతారు బొంద పెడతా. అరే నువ్వు చెప్పాయి బాడకావుకి. అక్క బాడకావు కానీ మంచి మాట్లాడి చెప్తున్నా, నాకు తిక్కలేసి ఎవరు కాక చెప్తున్నా. ఏంద్రా మంచిగా మాట్లాడేది, మంచిగా ఇప్పటిదాకా మాట్లాడుతూనే ఉన్నా, ఇంటాడ వారా మరల పడతావు. మనం తాగరా, వాళ్ళు ఎట్లా రాదో చూద్దాంరా దావత్కు, మనం తాగిపిద్దాంరా, పొక్కలా తాగిపిద్దాంరా. వాళ్ళు ఇంటికడ ఆమాన్ చేయాలి, మళ్ళీ వాళ్ళు వాళ్ళు ఇంటికడ తాగొచ్చి ఎట్లా చేస్తారని మనం కొడుతుంది, మనం తిడుతుంది. వాళ్ళు దావత్కి ఎట్లా రారో చూద్దాం, వాళ్ళకి బాగా తాగబెడదాం, వాళ్ళు ఇంటికడ తెలుగు తెలియాలి, ఊరంతా ఒకటి కావాలి, మనం కొడుతుంది పో. ఇప్పుడు దావత్ ఎట్లనే దావత్ లేదు పాడలేదు, మంది మొక్కలు చూసినా కొడుక. నాయన ఏమన్నా చేసి దావత్ చేయకపోతే పైసలు కావాలని ఉసురు పోసుకుంటవి, మందు తాగుతా పైసలు తీసుకొని పొక్కలుగా తాగి ఇంటి కాడ అందరు ఎక్కడ చేస్తుంది. అరే మీ నాయనని శరణ్ తప్పి తాగి, నువ్వు కూడా తాగుతావురా, తాగి చింటి ముందు తెలివి తెలివి చేస్తే చూసిన వాళ్ళంతా ఏమనుకుంటారా. మీరు గిన ఇంకోసారి తాగింది అనుకో, నేను మొగడని చూడా ఇన్ని కొడుకని చూడా, మిమ్మల్ని ఏడు కాడికి చీరి పోగులు పెడతా. మీ నాలుగుచ్చి మొక్కల కట్టే మీ బతుకులు చెడ మీకంటే రోడ్డు మీద తిరిగే కుక్కలు అయ్యం కదరా. తాగుండ్రి, నేనే పైసలు ఇస్తా, ఏం కావాలో తెప్పిస్తా తాగుండ్రి, కాదని బయటకు వేయండి అనుకోర్రి, కాలు ఇరగొట్టి ఇంకనే మండ పెడతా. ఏంది నువ్వు తాగిపిస్తావా, ఒకసారి ఇచ్చే. అరే ఇది కలగాలి నిజమేరా, మీ అమ్మ తాగిపిస్తుందట. అవును నిజమేనే, ఇంతకుముందుకేమో తాగుతుంది నువ్వు, ఇప్పుడు ఏందో నువ్వు తాగిపిస్తాడు. నువ్వు ఏదో 31st తాగదు కదా, అందరు చేసుకుంటా అంటే మీరు మొఖాలు చూడొద్దని నేనే తాగ పెడతా అంటన్నా. నాయనా తాగుడంటే ఇగో లిమిట్ లో ఉండు, తాగి వినబడ్డదా, ఎవడు ఇడు వెళ్తే వేంటి అనుకోండి, నా సంగతి తెలుసు కదా. ఏ బుద్ధి ఉంటామే లిమిట్కి తాగుతాం, అరే ఎవరు పిలిచినా పోదు మనం, సరేనారా. సరేనే సరే అమ్మా, ఎటు పోమే నీ మీద ఒట్టు, లిమిట్గా తాగుతాం. సరే సరే ఏమేం కావాలో చెప్పుర్రి, నేనే తెస్తా. నాకు ఒకటి ఐబి ఫుల్ బాటిల్, ఒకటి ఓసి ఫుల్ బాటిల్, మూడు బీర్లు, రెండు కలిసి సార్ తాగి బుద్ధి ఉంటేనే ఎటు అని బయటకి. నాకు మూడు స్ట్రాంగ్ బీర్లు, మూడు లైట్లు అంతే. మీరు మారా మీ బతుకులు చేడా, లిస్ట్ చెప్పమంటే ఇంత పెద్ద లిస్ట్ చెప్తారేమ్రా, ఇగో తెచ్చింది తాగుర్రి ఇంట్లో వండుర్రి, ఎక్కతక నక్కలు చేసినా కొన్ని తోంటి తోంటి రాకూడదా. అరే మీ అమ్మ కొంపదిసి 90 అయితే పట్టుకరాదుగా, సరిపోదురు అయ్యా. అమ్మా నాకు స్ట్రాంగ్ బీర్ కావాలని పుష్కున్న గైడ్ తెచ్చింది అనుకో, నాకు తాగుతుంది కూడా కాదు. ఓయ్ గాడి కూస కూసలు పెడుతున్నారు, రోడ్డు దిగు ఎక్కి అంత చికెన్ పట్టుకురాపోర్రి. అరే రోడ్ మీద కట్ట పోయి అంత చికెన్ అట పట్టుకురాపో. నేను పోనే నువ్వే పోయిరాపో. వీడు పోడాటినే నువ్వేవో. అమ్మా నాయన కూడా అంట నువ్వేవో. తినేది మీరే కదా, పోతే ఏమైతుంది. ఇగో గిరే దాత దోస్తుగారు చేసుకుంటే అన్ని వాళ్ళు చేసేవాళ్ళు, నువ్వు లిమిట్ ఉండమంటావు లిమిట్కి తాగమంటావు, మళ్ళీ అన్ని చేసుకోమంటావు, మమ్మల్ని తెమ్మంటావు చికెన్, గిట్ల అయితే కుదరది, పైసలు బయట పోతాం మేమే. వాడట్లు అనకపోతే ఆయనతో కూడా వనకుందరు కానీ
అరే వెనుకకు మరి తిడతానుకుంటే సప్పుడే పోయిందేమరా. అరే ఈ పాయింట్ బాగుందిరా, ఇది అడ్డు పెట్టుకొని మీ అమ్మని ఆట అడిగాలి. అవును థర్టీ ఫస్ట్ దావత్ చేసుకుంటాం లేదా అనుకున్నాం. మీ అమ్మ మంచిదేరా, మనకు మనకు మంచి చేస్తుంది. మంచి రాత్రి కూర్చొని తాగుదాము, కక్కుదాము, బొరుదాం, మంచిగా పోదాం, పర్రి లేనప్పుడు మీ పిల్ల మాట పోయింది, వచ్చేసరికి మనం బయట పడదాము. వద్దు మా అమ్మ పెడుతుంది. అరే మా భార్య మాట ఇచ్చిన మెట్రా మీ సపరేట్ వారు మీరు. అరే అమ్మ చూసినావురా, ఉత్తప్పుడు తాగబెట్టు తాగబెట్టు అని ఎంటబడతారు, ఇప్పుడు ఉత్త పుణ్యాన్ని తాగిస్తాను వస్తలేరు. ఈయన కొడుకులు ఇట్లా కాదురా, వీళ్ళని ఎట్లా రప్పియాలో నాకు మా తెలుసు. అరే అన్నంత పని చేసింది కారా, పుల్లు బట్టలు తెస్తుంది అనుకున్నా, కనీసం ఆ పన్నదేలే, కోటలు తెచ్చిందిరా, అయినా ఇది నా బ్రాండే కాదురా. ఇదే బ్రాండే ఊసి కొట్టరా. నేను ఒక లైట్ బీర్ ఒక స్ట్రాంగ్ బీర్ తెమ్మనని రెండు లైట్లు తెచ్చింది, నా బాధ అని చెప్పుకోని అవుతాం. పూసిని బాధ పాడగాను ఏంది ఆడ శిఖర పడుతున్నాడు తాగుడు మొదలు పెట్టారు. నువ్వు దేవతనే, నీ అసంటోళ్ళు ఎవ్వరు ఉండరే. ఒకసారి నీ కాలు చూపెట్టే కాళ్ళ కాలు బయట చూపెట్టు. నీ కాలు మొత్తనే జ్వర ఓసి కొట్ట తెప్పి ఇది తాగబుద్ధి అవుతుంది, నాకు ఇది బ్రాండే కాదు నన్ను తాగేది. జ్వర ఓసి కొట్ట తెప్పి ఇగో నేను తెచ్చింది తాగు, లేకపోతే బయట పడెత్తా. నేను తెచ్చిందే క్వార్టరు, ఆ సగం కూడా ఓడవలేదు. ఈ మొగోడు ఫుల్ బాటిల్ ఫుల్ బాటిల్ తాగుతాడట. నాయన నువ్వుకో అమ్మ, ఇన్ని రోజులు కూడా నువ్వు ముషిదానం అనుకున్నానే గయ్యాలి అనుకున్నానే, కానీ నువ్వు దేవతవ నాకు ఇవ్వాలని తెలిసింది. నువ్వు మా పాలిటి దేవతవే, మందు దేవతవే నువ్వు. ఇంద్రా వాళ్ళ పిల్లమే తాగొద్దు తాగొద్దు అని వాళ్ళ పిల్లమే తగబెడుతుంది ఇంద్ర దగ్గర కూర్చొని పెట్టి. అరే వాళ్ళ పిల్లని తాగిట్టినా సరే మనం వాళ్ళని ఏ రాత్రి అయినా సరే బయటికి తీసుకోదాం, ఫుల్గా తాగబెడదాం, మళ్ళీ వాళ్ళ ఇంటికాడ ఆగడం మగడం ఊరంతా ఒకటి చేసేటట్టు చేయాలరా. మనని కొడుతుందా, వాళ్ళ ఇంటికి వచ్చినాక చూసుకుందాం. ఏమన్నా నాకు ఎక్కిందా, నీ మీద నాకు ఎక్కలేదు. అరే నాకు ఎక్కిన ఎక్కిందా, నాకు ఎక్కలే ఎక్కలే. మీ అమ్మ మీ అమ్మ ఎక్కిందంటే అట్లా అంటది, నీకు ఎక్కిందా ఎక్కలే. ఓర్పోడా స్ట్రాంగ్ బీర్ కావాలంటే కదరా, ఈ లైట్ బీరే సగం కూడా ఉడవలేదు, ఎడ్డెడ్డోలు వేస్తారా పిస్స పిస్స. ఈ ఎడ్డి ముఖంలో షేపు వీళ్ళు తాగుతారట ఇంత ఇంత తిట్టే అమ్మ తిట్టే. నువ్వు కాకుండా ఇంకో తిడుతున్నాను అమ్మ చెప్తారు కాబట్టి కొట్టే. ఏంద్ర వాడుకో చెప్పు, ఇచ్చినట్టు ఇచ్చాడు వాడతావు. నువ్వు పడుతున్నాను నీ చేతుల్లో పెడితే అది చూసి నేను తట్టుకోలేనే. అరే నువ్వు ఆగురా, నువ్వు ఆగు. ఏమే నువ్వు రోజు గిట్నే తాగిపించినావు అనుకో, బయటకు పోయి తాగితే అందనాలు ఆడమే, రోజు గిట్నే తెచ్చిపోయి. మీకు రోజు తెచ్చిపోతారు మీ కట్టాలకు, ఇది తెచ్చడం ఎక్కువ. ఇంకా రోజు కావాలంట రోజు. సరేనే సరే, నీ బాధ కూడా మేము అర్థం చేసుకుంటామే, రోజు తెచ్చిపోయకుండా సరే వారానికి ఏడు మాట్లాడినా తెచ్చిపోయే. నాయన మొన్న జరిగింది నువ్వు అమ్మకి చెప్తావా, నన్ను చెప్పమాట. అమ్మతో మనం ఏం దాసొద్ది, మన సిగరెట్లు అని అమ్మకి చెప్పండి. నువ్వు చెప్తావా నేను చెప్పమాటవా. నువ్వేంద్ర సొక్కొట్ట నా పెళ్ళడానికి నా సిగరెట్స్ నేనే చెప్పుకుంటారా. ఏమే ఇంకా పక్కింటి సుజాతుంది కదా, ఆమెకు లైన్ వేసింది, ఆమె ఇంట్లోకి తీసుకుపోయి నన్ను చెప్తాను చెప్తాను కొట్టింది. నేను లైన్ అసలు తప్పేం కాదు కదా, ఏం తప్పు కాదు కదా. లైన్ వేసినావు నువ్వు,
ఇంత కొట్ట సిగ్గు మనం లేదు. తాగుబోతు పక్కపోడు, తాయే తాగుతాడు, తాయే తాగుతాడు, తను పడతాడు తాగుతాడు. అమ్మ నువ్వు నాయనని కరెక్ట్ గా అన్నవే, నాయన తనని నాయన వేసి రాజులకి. ఓ అమ్మ నువ్వు నన్ను కొట్టాడు, నేను నీకు ఒక మాట చెప్తాను. ఏంది రాది? ఓ అమ్మ మన ఇండియన్ కుసుమతి లేదే, అది ముందు లేచిపోయింది కానీ ఆడు ఎవడో కాదే, నేనే. నువ్వు ఒప్పుకుంటే నేను ఇంటి తోలికి వస్తున్నాను నీ కోడల్ని. ఎవరితో లేచిపోతుంది, మాది ట్రూ ప్రేమని ఇప్పుడు చెబుతున్నావు అది నాతోనే ఉంటుంది. అరే మీ అమ్మ దగ్గర క్రెడిట్ అంతా నువ్వే కొట్టేస్తున్నావురా, నా సహాయం లేదే నువ్వు లేకపోయినావురా. ఏమే నావలనే వీళ్ళు లేకపోయిండే, నేనే సహాయం చేసిన వీనికి. అయ్యా కొడుకు నువ్వు గిట్ట దాపించి అన్ని నిజాలు బయటపడతాయి. తాగుడద్దు, ఏమద్దు, నడుగురి నుంచి ఇక్కడ కాదు. తాగుడు ఇప్పుడే ఎక్కువైంది, ఇంకెవడన్నా పిలిచినా తాగుదామని తిందామని పిలిచినా ఊకొని ఊకొని చెప్తానా. వీడికి తాగుడు ఎక్కువైంది, మళ్ళీ ఇంటికి పోయినాక రేపు పడుకో, ఏమన్నా పిలిస్తే వేయండి అనుకోండి. ఏమో ఒక కోడర్ తెచ్చినట్టు కోడర్ కావనా తీసుకుంటాడు. ఈ కోటర్ల కగ్గి తెలగాని, ఈ కోటర్ల మన్ను పోయ్యా, నేను తెచ్చిన ఫుడ్ అంతా ఆ దానికే గిట్ల పండిపోతారు. ఇంకో కోటర్ కావాలంటే ఇంకో కోటర్ ఏమన్నా చూస్తే ఇచ్చేది పోతుంది. బాబు పోయి నాకు ఇంకో కోటర్ తెచ్చిపోయా, నాకు ఇంకో కోటర్ తెచ్చిపోయా. ఓ పక్క పడదు, నీ కక్కత్తే గడిపోయి కక్క, ఇలా కక్కే అంత రోతులు తెయ్యకు. నిజం కాదు గిన్నె గిన్నె కక్క. ఏ ఆగు, ఆయన కక్క పడేది గిన్నె ఎంత. నీ కక్కుట్ల మను పోయా కరుడే, కానీ కక్కింది లేదు సచ్చింది లేదు. ప్రతి ఏడు గిదే కొలుపు గిదే కథాయే, నువ్వు కక్కు సావు. వీడు చూడు బొర్రి బొర్రి వనడు మోకాలు సావురి. అక్క పోయే పో. ముందు మా వాళ్ళకి ఎట్లా ఉన్న రూమ్ అంతా వస్తున్నట్టవా? వస్తారు వాళ్ళ పిల్లలు ఇంట్లోనే ఉంటుంది, వాళ్ళని దూరుకోవచ్చుంటారు పిల్లలు తీసి మనం చూస్తుంది. మిల్లా చేద్దాం, ఇద్దా అయిపోద్దాం, మన అయిపోద్దాం, బట్టలు మస్తు పడి వాళ్ళు మొత్తం ఆగమని చూద్దాం. ముందు వాళ్ళు రావాలిగా మనతో పాటకు సార్లే వస్తారు. ఒకవేళ పిల్లలు వచ్చి తిరుగుతుంది అంతేనా? దేశ పావు దేశ పావు దేశ పాయి చూసి వాళ్ళని ఎక్కువ పోదాం. సరిపోయి నాయనా చూస్తుంది
మనం సప్లు చేయకుండా ఆయన తీసుకుని పోవాలి. సప్లు సప్లు చేసినాం అనుకో వాళ్ళ పిల్లలు వేసి పొట్టు పొడి ఇడుతుంది. ఎక్కువ ఇది ఆడపనే అన్నంత పని చేసాడు కదా, ఎంత దాయిపిస్తాడో ఏం చేస్తాడో. వస్తున్నా నా మీద కట్టినవరా ఉండరా నీ సంగతి చెప్తా. ఏడతా గంటారా సౌరే బాడుకోవాలరా.